అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై. జయ గురుదేవ్, జయ గురుదేవ్, జయ గురుదేవ్. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ. సనాతన ధర్మప్రియులారా, మంత్ర జిజ్ఞాసులారా, అందరికీ విద్య అబ్బాలి. సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు అందరూ సరస్వతీ పుత్రులు అవ్వాలి. సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ సరస్వతీ పుత్రులు అవ్వాలి, విద్యావంతులు అవ్వాలి. ఇదే తాంత్రిక పాఠశాల ప్రధానమైన లక్ష్యం. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని కృపా కటాక్షాలు. భగవంతుడు అంటే ఏంది, మనకి ఏంది ఇస్తారు, ఎలా చేస్తే మనకు మంచిది, ఇవన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం అందుకే చేస్తున్నాను మిత్రులారా. అందులో భాగంగా మంత్రం ఎలా మొదలు పెట్టడం ఉత్తమం, ఒక మంత్రాన్ని మనం ఎలా మొదలు పెడితే మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మనము ఆ మంత్రంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాం, ఏది మంచి పద్ధతి అనే దాని గురించి నాకు తెలిసిన దాంట్లో మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఈ మంత్ర విద్య అనేది అందరికీ అందాలి. ఎవరి సమస్యలు వాళ్ళే పరిష్కారం చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ మంత్ర సాధన ఎలా మొదలు పెట్టాలి దాని గురించి నేను వివరిస్తాను మిత్రులారా. మీ అందరికీ మీ తాత ముత్తాతల నుంచి కూడా విద్య అనేది ఉంది మిత్రులారా. కాలగర్భంలో మనను వివిధ రాజులు, ఇప్పుడు మీరు చూస్తున్న భారతదేశం వేరు, ఇతపూర్వ భారతదేశం వేరు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనను నానా రకాల రాజులు వచ్చి పాలించేసి మన దగ్గర ఉన్న విద్య మన దగ్గరికి రాకుండా మన కళ్ళు కప్పిన రోజులు ఎన్నో ఉన్నాయి. చరిత్రలు మీరు పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. మళ్ళీ మీ తాత ముత్తాతల నుంచి ఎంత విద్యావంతులు మీరుగా ఉన్నారు, ఎంత సరస్వతి పుత్రులుగా మీరున్నారు, ఎంత జ్ఞానవంతులుగా మీ మన తాత ముత్తాతలు ఉన్నారు, మన పూర్వీకులు ఎంత జ్ఞానవంతులు ఉన్నారు, అంత జ్ఞానవంతులుగా కూడా సనాతన ధర్మం అభివృద్ధి చెందాలని చెప్పేసి అని నేను ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. ప్రధానంగా మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దానికి ఎంత సమయం మీరు ఇవ్వగలుగుతున్నారు, మీ కుటుంబానికి మీ వ్యక్తిగత జీవితానికి ఎంత సమయం ఇవ్వగలుగుతున్నారు, తర్వాత మీ జీవిత ప్రయాణంలో మీ జీవిత ఉద్ధరణకి, మీ జీవితం ఉద్ధరణకి ఎందుకోసం ఎంత, ఈ రెండు పెట్టుకోండి. ఒక మంత్రం చేస్తుంటే కారణం ఎందుకు చేస్తున్నారు, తర్వాత ఇప్పుడు ఒకరు ఉంటారు కామ్యకమైన అవి కోరికలు ఉంటాయన్నమాట, నాకు ఇది ఇది కావాలి అని చెప్పి చేస్తుంటారు. ఒకరొకరు నాకు ఏం వద్దు, పరబ్రహ్మను నేను దర్శిస్తే చాలు, నాకు ఈ జీవన్ముక్తి వస్తే చాలు, ముముక్షువుగా మోక్షం వస్తే చాలు అన్నట్టు ఇట్లా పెద్ద పెద్దవి ఉంటాయి కదా. అసలు ఏదన్నా ఒకటి ముందు పెట్టుకోవాలి. మీరు పెట్టుకున్న తర్వాత ఈ 24 గంటల మీ సైకిల్లో మీకు సమయం ఇవ్వగలుగుతారా. ప్రధానంగా ముందు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మిత్రులారా, ఒక బీజాక్షరాల సంపుటీకరణ ఉన్న ఒక మహామంత్రాన్ని తీసుకోవడానికి ముందే మీకు మీరుగానే శారీరకంగా మానసికంగా తయారవ్వాలి. ప్లస్ మీ జీవితంలో ఈ 24 గంటల మీ జీవితంలో మీరు సాధన కోసం సమయం ఇవ్వగలుగుతున్నారా, మిమ్మల్ని మీరు నిగ్రహించుకొని ఒక సాధన అని చెప్పేసి అని కొంత సమయం మీరు ఇచ్చేసి చేయగలుగుతారా లేదా అనేది పరీక్షించుకోవాలి. దానికి ప్రధానంగా మీ ఇష్టదేవత కావచ్చు, కులదేవత కావచ్చు, బీజాక్షరాలు లేకుండా శ్రీకారంతో మొదలయ్యి నమహతోటి పూర్తి అయ్యేటట్టు ఏదైనా ఒక నామాన్ని తీసుకోండి. మీ ఇష్టదేవత ఏది తీసుకున్నా సరే, అది చేస్తే ఇబ్బంది లేదు. ఇది ఇంకా ఏదైనా సరే, శ్రీమాత్రే నమః అంటారా, ఓం నమో నారాయణాయ అంటారా, లేకపోతే శ్రీ గణేశాయ నమః అంటారా, నమశివాయ అంటారా, ఏవైనా సరే బీజాక్షరాలు లేకుండా ఓంకారం కూడా పెట్టొద్దు మిత్రులారా, బాగా గుర్తుపెట్టుకోండి. ఓంకారం ఉన్నలాగన్నా కానీ నా అభిప్రాయం మాత్రం, నేను ఎవరిని ఇట్లంగా నేను ఆర్డర్ చేయను, నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. తప్పకుండా బీజాక్షరం ఉంది అని చెప్పేసి అంటే ఉపదేశం ఉంటేనే ఉత్తమము అని చెప్పేసి అని నా అభిప్రాయం మిత్రులారా. దాని నుంచి వచ్చే శక్తికి గురువు అయితే ఆపుతాడు అని చెప్పేసి అని నా అభిప్రాయం. ఇక నా వరకు వస్తే నేను దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా ఇది ఒక 11 మాలలు చేయండి అని చెప్పేసి చెప్తాను.
తర్వాత శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః. ఇది ఒక 10,000 చేయండి. అంటే ఒక రోజు ఒక 3 గంటల సేపు మీకోసం మీరు చెయ్యండి అని చెప్పి చెప్తుంటాను అనమాట. అంటే ముందే నేను మంత్రశాస్త్రం నేను మొదలు పెట్టాలనుకుంటున్నానండి, నాకు సహాయం చేయండి అని చెప్పేసి అని నా దగ్గరికి ఎవరైతే ఆ సహాయం కోరి వచ్చిన మిత్రులు ఎవరైతే ఉంటారో మినిమం గ్యారంటీ నేను ఇదే చెప్తా. కారణం ఏంటి అని చెప్పేసి అంటే ఒక మహావిద్యను మీరు తీసుకున్న తర్వాత చేయకపోతే మంత్ర దోషము, మంత్ర శౌచము, మంత్ర మైల, మంత్ర శాపం ఇవన్నీ కూడా వీటినే అంటారు. ఇది వస్తుంది మిత్రులారా. ఒక మంత్రాన్ని మీరు తీసుకున్న తర్వాత చేయకపోతే చాలా ప్రమాదం, చేస్తే ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది. ఒక గురు పరంపర, ఒక నిజగురు సిద్ధగురువు నుంచి మంత్రం తీసుకున్నదైతే, అయితే ఒక నిజమైన సిద్ధగురువు మిమ్మల్ని ముందే చూస్తాడు, ఈ అబ్బాయి చేయగలుగుతాడా, ఈ అమ్మాయి చేయగలుగుతుందా, వీళ్ళ జీవితంలో ఈ సాధన కోసం సమయాన్ని ఇవ్వగలుగుతారా. ప్రధానమైంది ఎట్లా అని చెప్పేసి అంటే మానసిక ధైర్యం, మానసిక ఆరోగ్యం సాధన కోసం కావాలి. సాధనలో ఇంకెక్కువ అవుతుంది అది. ఎలాగంటే అని చెప్పేసి అంటే మనకు మితమైన ఆహారము, బ్రహ్మచర్యము, సత్యపాలన మన జీవితంలో అత్యంత పెద్దవి అన్నమాట. ఇవి ఎక్కడ పడితే అక్కడ తినొద్దు, ఎంత అంటే అంత తినొద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ తినొద్దు, ఎంత అంటే అంతా తినొద్దు. అంత మితమైన ఆహారంతో ఎప్పుడు కూడా సాధకుడు అర్ధాకలితో ఉండాలి. తర్వాత బ్రహ్మచర్యం పూర్తిగా కూడా సాధనలోకి వచ్చిన తర్వాత శ్రీ సాంగత్యానికి కొన్ని రోజులు దూరం ఉండాలి. ఇది ఎందుకు ఉండాలని కూడా నేను చెప్తాను ఇప్పుడు. తర్వాత ఈ సాధన కోసం మీరు సమయం వెచ్చించడం, ఇది ప్రధానమైంది. సమయం వెచ్చించడం ఎంతవరకు ఇస్తున్నాడు, ఎంతవరకు అతనికి తనను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు. నిగ్రహం, మీ మీద మీకు నిగ్రహత ఉందా, ఒక మహామంత్రాన్ని తీసుకున్న తర్వాత వీళ్ళు చేయగలుగుతారా లేరా అనేది నిగ్రహత. అయితే ఈ బ్రహ్మచర్యం ఎందుకోసం శాస్త్రం చెప్పింది అని చెప్పేసానంటే మీకు ఆ మంత్రాదిదేత ఒక బంధం ఏర్పడాలి మిత్రులారా. ఆ బంధం ఏర్పడడానికి ముందే మనకు పొలిమేరలు దాటొద్దని, తర్వాత వెంట్రుకలు గోర్లు కట్ చేసుకోవద్దని చెప్పేసి అని, తర్వాత కొన్ని కొన్ని మంత్రాలకు అసలు ఇలాంటి రంగు బట్టలు వేసుకోవాలని, ఈ ప్రాంతంలో ఉండాలని, ఇది మాత్రమే చేయాలని చెప్పేసి అని అంటే, కావాలంటే మనం మీకు నేను చాలాసార్లు చెప్పిన మనం ఒక్క దగ్గర లేము ఈ భూగోళంలో. ఈ భూమి గుణంగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ఈ విశ్వంలో, ఈ సూర్య కుటుంబంలో మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తిరుగుతున్నాం, ప్రతిరోజు తిరుగుతున్నాం. ఇవాళ మనము ఈ ఉగాదికి ఇక్కడ ఉంటే మళ్ళా సంవత్సరానికి ఉగాదికి ఆడికి వస్తాం మనం కక్షలో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, కక్షలో మనం తిరుగుతున్నాం. అంటే ఆడికి వచ్చినప్పుడు మాత్రమే ఉగాది రావడానికి కారణం ఏంటంటే మనం ఒక సంవత్సర కాలం మనకు చుట్టూ తిరగడానికి, సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి మనకు పట్టిన సమయం. సో ఈ మంత్రాది దేవత కూడా ఆ దేవత ఉన్న లోకాల నుంచి నీకు ఒక బంధం ఏర్పడాలి అని చెప్పేసి అంటే ప్రతిరోజు సరైన సమయము, సరైన సంఖ్య, సరైన విధానం ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఏ సమయానికి 24 గంటలు ఎప్పుడైనా కూర్చోవచ్చు మిత్రులారా. ఇప్పుడు ఇంతకు ముందుగా అని చెప్పేసి అంటే కరెంటు రావడానికి ముందు వేరు, కరెంటు వచ్చిన తర్వాత వేరు. ఇప్పుడు మనకి 24 గంటలు పనులుంటాయి, 24 గంటల ఎప్పుడు మనకు కావాలన్నా కానీ సమయం మనము మన కోసం మనం కేటాయించుకోవచ్చు. అయితే మీకు మీ 24 గంటల్లో ఎప్పుడు మీకు మీ సమయం ఇవ్వగలుగుతారో మీరు పరీక్షించుకోండి. ప్రతిరోజు అదే సమయాన్ని కూర్చోండి. మీరు 24 గంటలు ఎప్పుడు కూర్చున్నా సరే, ఒకవేళ మీకు అందుబాటులో ఉంది అసుర సంధ్య వేళ కూర్చోండి, అసలు 24 గంటల్లో అసుర సంధ్య మించింది లేదనమాట. అంత శక్తివంతమైంది మీకు సాధనలో చాలా మంచి అనుభూతులు రావాలి, మంచి సాధనగా ముందరికి వెళ్ళాలి అంటే తెల్లవారుజామున 4 గంటల వరకు కూర్చోండి. మీరు తెల్లవారుజామున 4 గంటల వరకు కూర్చుంటే మీ నిత్యమైనది ఏదైతే ఉందో ఆ సమయం వరకల్లా మీకు సాధన పూర్తి చేసుకోగలుగుతారు. ప్రధానమైనది ఇది. మీ నిత్య జీవితం ఏదైతే ఉందో సాధన స్టార్ట్ చేసేసి సాధన అయిపోయే వరకల్లా మీ నిత్య జీవితం టైం అవుతుంది. ఇంకా మీరు సాధారణమైన జీవితం మీరు చేసుకోవచ్చు. సో నైట్ కొంచెం తొందర పడుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే సాధకుడికి ఎక్కువ నిద్ర కూడా ఏం రాదు. మీరు చేస్తున్న మంత్రజపంలోనే మీకు మెదడు అనేది శాంతం అవుతుంది, రిలాక్స్ అవుతుంది.
దానికి విశ్రాంతి ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నీకు నిద్ర ఎక్కువ రాదనమాట. సరిగ్గా నేను అనుభవంతో చెప్తున్నాను, మేమైతే సాధనలో ఒకసారి మంచిగా మనసు కుదిరిందా, సాధన బాగా కుదిరిందా, దాదాపు 2-3 రోజులు కూడా సరిగ్గా నిద్ర రెండు రోజులు ఎక్కువ ఉన్నాయి, 24 గంటలు అస్సలే నిద్ర రెండు రోజులు ఎన్నున్నాయో కూడా లెక్కలేదు. సరే అది పక్కన పెట్టేసేయండి. ఇవి పరీక్షించుకొని ఈ నామమంత్రాలతో పరీక్షించుకున్న తర్వాత మీకు ఒక సమయం ఇవ్వగలుగుతారు అన్న తర్వాత మీరు మంత్రం తీసుకుంటే అద్భుతాలు సృష్టిస్తారు మిత్రులారా. తప్పకుండా మీకోసం చరిత్రలో పేజీలు ఉంటాయి, చరిత్రలో పేజీలు మీకోసం ఉండాలి అంటే మాత్రం ఇవి మీరు పాటించాలి. శాస్త్రబద్ధంగా మొదలుపెట్టండి, శాస్త్రబద్ధంగా మొదలొచ్చేసి ప్రతి ఒక్కరికి విద్య అందాలి మిత్రులారా. తాంత్రిక పాఠశాల ప్రధానమైన లక్ష్యం మీ తాతల ముత్తాతల నుంచి మీ దగ్గరున్న విద్య ఏదైతే ఉందో ఆ విద్య మళ్ళా మీకు అందాలి. ఎవరి మీద ఆధారపడకుండా మీకు మీరుగానే ఎదగాలి, మీకు మీరుగానే సమస్యలకు పరిష్కారం చేసుకోవాలి. ఈ పరిష్కారం చేసుకోవడానికి మేమంతగా మేము సహాయం చేయడానికి ఈ తాంత్రిక పాఠశాల అనేది ఉంది మిత్రులారా. మేము మీకు యుద్ధం నేర్పిస్తాం, మీకు యుద్ధం నేర్పిస్తాం. మీరు యుద్ధం నేర్చుకున్న తర్వాత మీకు ఎప్పుడు సమస్య వచ్చినా కానీ మీరు ఆ సమస్యతో మీరు కొట్లాడవచ్చు. ప్రతి ఒక్కరు సరస్వతి పుత్రులు కావాలి, ప్రతి ఒక్కరు సరస్వతి పుత్రులు కావాలి, ప్రతి ఒక్కరు సరస్వతి పుత్రులు కావాలి. విద్య అందరికీ అందాలి, విద్య అందరికి అందించేసి సనాతన ధర్మం ఇంకా అభివృద్ధి చెందాలి. ఇదే ప్రధాన లక్ష్యం మిత్రులారా. మరొకసారి మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నేను. అంతవరకు సెలవు. నేను మీ సాధక మహేష్, తాంత్రిక పాఠశాల నర్మదేహార్. ఓం నమ శివాయ. నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ.